What? Nothing. We are all friends. All the best. All the best. Thank you very much, sir. అక్కడ ఉంది చూడు, అడిగితే ఆడు, అడగకుండా ఎక్కేద్దాం. అరే ఏడెక్కుతున్నావు, దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా, మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగ అరే ఏంది భయ్యా జబర్దస్తి, బండి నాది అడిగెక్కాలే. సారు బండి వస్తా, అది ఏడకి పోవాలి. మోహన్జ మార్కెట్ మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగు రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను, ఇల్లేదు లేపేస్తాను. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏం చేస్తాను, కొట్టి చెప్పాలనా? ఏంది అది ఇంత బరువు ఉన్నది? జొన్నలో 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 గిన్నెలు పట్టుకోండి. పోనే పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే రెండు అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా, ఇది రెండు అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే. ఓ వైపు భారతదేశం అణుబాంబు తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెట్. తప్పు లేదంటే ఆయన అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసినావా? ఇవ్వలేదు. ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగాను, లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కి. అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీత ఒకటే గిరాక్, నడిమిట్ల గీత ఒకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళ వీళ్ళు ఎవరు రానిచ్చారు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ ఎంత? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించేయండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది? అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ ఎడతా చెప్పు. రేటా? యా రేటు. యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలేవు. చెయ్యకు. ఇదేవాడువా, పక్క పల్లెటూరు పైతలాగా ఉన్నావే, ఇదే గేదె లేపారు అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలా చిన్నయ్య. అర్థమైంది. రేటు చెప్పుంటారు సార్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 లక్షలు. 8 లక్షలు. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు వెళ్ళండి. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటో ఆటోలో మూడెత్తురా, మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ పొద్దుగాల సంది గిట్ట కొడుతున్నావు. తమ్ముడు అందులో 10 ఉన్నాయి, 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. ముందు ఓపెన్ యాస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ యాస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఈ మొత్తం జొన్నలు అన్నారు, జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్కజొన్న పైసలు? అరే అవి నిండా ఉన్నాయి. ఓయ్ మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్, ఒక్కటి ఇచ్చుకోండి సార్. ఉత్తున్నా కొట్టను సాబ్. పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.
కిందరి సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 475,36 అండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే చెప్పిడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారు? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యలో అయ్యగారి గురించి బీబీ ఏంట చిన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగిరనుకోండి, ముందు గంజండి తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు? కనపట్లేదా? ఈ బూత తల చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అది తినండి. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసలానికి డబ్బులు ఇవ్వద్దని, ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? చూస్తాను నిలబడతావో. దాని సంగతి నీకు తెలీదు, ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే, ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏదో ఇక్కడ చేసే పని ఇవ్వ. నీ కోడితే ఎక్కడికి వెళ్తావు? నువ్వు గుడి త్వరలో తయారయ్యో. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి? ఏం లేదు ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి, పట్టు. అయ్యయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్? నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. సరే గానీ నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ. నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవ్వర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకుని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటది. ఏంటి గుమ్మస్తా గోంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని, ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? అమ్మాయి కంటే అక్షరాలు అందంగా ఉన్నాయి. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్యా, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నా కనపడుతుందని నా చెవులు మూసేసావా? సూపర్ రా, నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదు, నవిలే లెటర్. బాగా ఆకలిస్తుందా? అవునమ్మా, ఇడ్లీ తెమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది, అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు?
మరే నేను నడిపించకరావద్దంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకొచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం చేత కదా, మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళాను. కర్మ కర్మ సర్లే, ఆకలి చచ్చట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? నేను నమ్మర్లే కానీ మూట దింపి ఇప్పి చూపించండి. ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పటమేం చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలేస్తుందిరా, ఆరాంసాగు హోటల్కి వెళ్ళి కచావని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలేస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే, చాలా ఆకలేస్తున్నాయి, బండి వేసుకెళ్ళి తొందర తీసుకురా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తున్నామ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఎదనందిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు. అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలివి గలవాడేమని ఈ ప్రపంచానికి. నీ ముఖానికి ప్రపంచం దాకెందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళరా. బయటికి ఏమైందిరా? అంతరాట పరిగెత్తున్నారు. ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు ఎగరెస్ట్ పత్తి, నేను నీకు చచ్చిరా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, పండుతున్నాడంట. అగా బసవాడు ఏంటి, కొండ ఎత్తటం ఏంటి, ఎగతాళిగా ఉందా?